हेलो एव्रीवन एला उन्नारु नेनु मी अर्चना वेलकम टू मै चैनल मन किचन हर्चेस रेसिपीज़ की मरिन्नी कोत्त कोत्त रेसिपीज़ कोसम अलागे ट्रेडिशनल रेसिपीज़ कोसम शेर चेंदी लाइक चेंदी अलागे सब्सक्राइब चेसुकुंटारनी आशिस्तुन्नानु। ईवनिंग टाइम लो स्नैक्स लग गानी लेदंटे एप्पुडैना कोत्तगा तिनालनिपिंचिनप्पुडु इला आलुगड्डतो पकोडी चेसुकोंडि चाला टेस्टीगा उंटुंदी। శబ్దం విన్నారు కదా కరకరలాడే ఆలుగడ్డ పకోడీ కొంచెం డిఫరెంట్ గా ఎలా చేయాలో మరి చూసేద్దామా। చూడాలంటే వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో। గ్రేటర్ కి పెద్ద సైజ్ హోల్స్ ఉన్న సైడ్ మనం ఆలుగడ్డ తురుముకున్నట్లయితే పకోడా ఫ్రై అయిన తర్వాత లేయర్స్ బాగా కనిపిస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి। आलू तुरुम पड़ुग्गा रावालंटे नेनु वीडियोलो चूपिस्तुन्नट्टुगा अदे विधंगा आलू पेट्टेसी तुरुमुकोंडि पड़ुग्गा वस्तुंदि। आलुगड्ड तोंदरगा नल्लगा अवुतुंदि काबट्टि उप्पु नीटिलो वेसेसुकोंडि। आलू तुरुमुकुन्न तर्वात रेंडु मूडु सार्लु बागा कडिगि पक्कन उंचुकोंडि। इला पक्कन उंचुकुन्न तर्वात पच्चिमिर्चि 5 तीसुकुन्नानु सन्नगा कट् चेसिनवि, अलागे जीलकर्र 1/2 टी स्पून इला क्रश् चेसि वेसुकोवालि, अलागे उप्पु रुचिकि तगिनंत वेसुकोंडि। कॉर्न फ्लोर 2 स्पून्स वेसुकुंटुन्नानु, अलागे बियप पिंडी 2 स्पून्स वेसुकुंटुन्नानु, अलागे मैदा पिंडी 4 स्पून्स अयिते वेसुकुंटुन्नानु। कॉर्न फ्लोर इंट्लो अवेलेबल गा लेकुंटे वदिलेयंडि, कानी बियप पिंडी मात्रं ईजीगा इंट्लो मिक्सी ग्राइंडर लो चेसुकोवच्चु। बियानि नानबेट्टि फ्यान किंद पूर्तिगा ड्रई अयिन वरकु ఉంచి ఆ తర్వాత మిక్సీకి పట్టించుకోండి। మంచి పౌడర్ అయితే వచ్చేస్తుంది మీకు। కారం పొడి 1 చెంచా వేసుకోండి। ఈ ఆలూ పకోడీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు, ప్రాసెస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది। ఆ మూడు పిండిలకు బదులు శనగపిండి వేసుకుంటున్నాం అంతే। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని తురుముకున్న ఆలుగడ్డను గట్టిగా పిండి పిండిలో వేయాలి। ఆలూ తురుము నీళ్లు లేకుండా బాగా పిండినట్లయితే క్రిస్పీగా వస్తుంది పకోడా। ఆలూ తురుము వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి। ఇలా గట్టిగా ఉంటేనే పకోడా బాగా వస్తుంది, అలాగే లేయర్స్ కూడా బాగా కనిపిస్తాయి కాబట్టి ఇలా గట్టిగానే ఉంచుకోండి। నా పిండి కొంచెం లూజ్ అయింది, ఇలా లూజ్ అయినట్లయితే మరి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి। నూనె బాగా హీట్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోండి। పకోడా పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి। పకోడీ ఇంకా టేస్టీగా రావాలి అంటే పిండి కలిపేటప్పుడు మిరియాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। పకోడా పిండి నూనెలో వేసుకునేటప్పుడు పిండిని ఒత్తి వేసుకోకండి, జస్ట్ అలా తీసి ఇలా వేసుకోండి। లేయర్స్ అనేవి బాగా కనిపిస్తాయి, అలాగే లోపల వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది। ఈ పకోడీ ఈజీగా అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది। ఒక 2-3 నిమిషాలు అయితే చాలు వేగడానికి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు। ఈ కలర్ వస్తే తీసేసుకోవాలి। రెండో బ్యాచ్ కూడా వేసి చూపిస్తాను, సేమ్ వే అలాగే వేసుకోవాలి। పకోడా పిండిని ఆలూ తురుము కనిపించేటట్లే కలుపుకోవాలి, అలాగైతే చాలా బాగా లేయర్స్ వస్తుంది కాబట్టి ఆ విధంగా కలుపుకోండి। పకోడీలన్నీ వేసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫ్రై చేసుకోండి। పకోడా పిండి గట్టిగా తడిపినట్లయితే ఇలా డబుల్ ఫ్రై అవసరం లేదు, సింగిల్ ఫ్రైకే మీకు క్రిస్పీగా అలాగే చాలా లేయర్స్ కనిపిస్తాయి। అలా కలుపుకున్నట్లయితే ఈ పకోడీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఈ డిష్ అయితే ఖచ్చితంగా 1-2 తింటారు, అంత బాగుంటాయి। ఇలా డబుల్ ఫ్రై వేయించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం। ఏదైనా పల్లి చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ లేదంటే టమాటో కెచప్ తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది। నేను చెప్పిన టిప్స్ కానీ అలాగే ఈ వీడియో నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। సో ఇవాల్టి రెసిపీ
आलू पकोड़ा चेसुकुन्नाम कदा डिफरेंट स्टाइल मरो मंची रेसिपी तो मल्ली कलुद्दाम अंतवरकु बाय एंड टेक केयर बी कूल स्टे हैप्पी।